సారీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేయడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని నిజంగా స్తుతిస్తూ ఈ వీడియోలను మీరు చూస్తూ ఎంతో ఆదరిస్తూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతూ ఉన్నారని ప్రభుని ఎంతగానో మహిమపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ఈ యొక్క వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సందేశం ఏంటి అని అంటే తిమోతి యొక్క క్యారెక్టర్ స్టడీ. బి లైక్ తిమోతి. తిమోతి నుంచి ఒక యవనస్తుడిగా ఏమి నేర్చుకోవచ్చు, ఒక కాపరిగా ఏమి నేర్చుకోవచ్చు, ఒక క్రైస్తవ నాయకుడిగా మనం ఏమి నేర్చుకోవచ్చు, పరిచారకులుగా క్రైస్తవ పరిచర్యలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనం, ఆయా తలంతులు కలిగినటువంటి మనం దేవుని కృపలో ఏ విధంగా తిమోతి వలె మనం జీవించగలం అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఇప్పటికే చాలా క్యారెక్టర్ స్టడీస్ మనం చేశాం, మీరు మా యొక్క ఛానల్లో ఆ వీడియోలు కూడా చూడాలని మనం చేస్తున్నాం. ఆదాము యొక్క క్యారెక్టర్ స్టడీ చేశాము, అలాగే అబ్రహాము యొక్క క్యారెక్టర్ స్టడీ చేశాము, అలాగే మనము దానియేల్ యొక్క క్యారెక్టర్ స్టడీ చేశాము, అలాగే హానోకు క్యారెక్టర్ స్టడీ, నోవహు యొక్క క్యారెక్టర్ స్టడీ, ఇలా బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల క్యారెక్టర్ స్టడీస్ ని చేస్తున్నాం. కనుక ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్లి ఆ బైబిల్లో ఉన్న వివిధ వ్యక్తుల యొక్క జీవితాలు, అలాగే యోబు గురించి కూడా చేయడం జరిగింది. కనుక ఈ వీడియోలో ప్రత్యేకంగా తిమోతి యొక్క గుణ లక్షణాలను, తన యొక్క శీలం ఏ విధంగా ఉంది అన్నది మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, మనకు మనంగా ఎప్పుడైతే మంచి వాళ్ళు మనం అనుకుంటామో మనల్ని మనం మోసం పుచ్చుకున్న వాళ్ళమే. ఎప్పుడు కూడా మన వైపు మనం చూడక ఇతరుల వైపు చూడడం కూడా మనకు రావాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ. మనందరికీ ఒక రోల్ మోడల్, మనందరికీ ఒక మాదిరి, మనందరికీ ఒక గొప్ప ఉదాహరణ, ఒక గొప్ప నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభు. ఆ తర్వాత బైబిల్లోని చాలా మంది భక్తుల జీవితాలు, వారి జీవితాల్లోని వైఫల్యాలు, అలాగే వారి జీవితాల్లోని విజయాలు కూడా బైబిల్ గ్రంథం స్పష్టంగా చేయబడింది. అందుకని ఈ వీడియోలు మనం నేర్చుకుంటూ తిమోతి ఏ విధంగా నడిచాడు, పౌలు ఏ విధంగా నడిచాడు, అబ్రహాము దేవునితో ఎలా నడిచాడు అన్న విషయాలు కూడా మీకు చెప్పాలనే ఒక గొప్ప ప్రయత్నంతోనే ఈ వీడియో మీ కొరకు సిద్ధం చేశాం. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం కూడా మీ కొరకు సిద్ధం చేశాం. ఆ 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అన్నది కూడా మనం చూడవచ్చు. అవన్నీ కూడా మీరు ఆ మా వీడియోస్ లోకి వెళ్లి, ఆ ప్లేలిస్ట్ లోకి వెళ్లి ఆ చూడాలని కూడా మనం చేస్తున్నాం. సరే, మన టాపిక్ లోకి వద్దాం. తిమోతి ఎవరు అని మనం ఆలోచన చేసినప్పుడు తిమోతి చెప్పాలంటే మనంత ధైర్యవంతుడైతే కాదు, చాలా పిరికివాడు, టిమిడ్ అని అంటారు, చాలా పిరికివాడు, చాలా భయస్థుడు. అయినప్పటికీ ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుని చేత పట్టబడి పౌలు యొక్క శిష్యత్వంలో పెరిగినటువంటి ఇతడు తన తల్లి దగ్గర, తన అవ్వ దగ్గర నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మిక పాఠాలు అతనిని ఒక గొప్ప నాయకుడిగా, సంఘానికి ఒక కాపరిగా, ఒక గొప్ప మాదిరిగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు మన ముఖ్య అంశం ఏంటంటే బి లైక్ తిమోతి అన్ ఎగ్జాంపుల్. తిమోతి వలె ఒక గొప్ప మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అది కాపురైనా, నాయకుడైనా, ఒక యవనస్తుడైనా, ఎవరైనా సరే బి లైక్ తిమోతి. తిమోతి నుండి నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు ఈ యొక్క వీడియోలో త్వరగా చెప్పాలని ఇష్టపడుతున్నా. నెంబర్ వన్, మొదటిగా మనం గమనించినట్లు లేదా అతని యొక్క బయోగ్రఫీ చూద్దాం. అతడు ఎక్కడ ఉన్నారు, వారి తల్లిదండ్రులు ఎవరు, అతని కుటుంబ నేపథ్యం ఏంటి అన్నది మనం ఆలోచించినప్పుడు ఇతడు లుస్త్రాకు చెందినటువంటి వాడు, నేటివ్ ఆఫ్ లుస్త్రా. ఆయన, ఆమె యొక్క మదర్ ఎవరు అని అంటే యునైసి, జూస్ మదర్ ఆమె, అలాగే గ్రీక్ ఫాదర్, గ్రీక్ కు చెందినటువంటి తండ్రి. ఈ తిమోతి పౌలు ద్వారా సువార్తను అంగీకరించి విశ్వాసములోనికి వచ్చాడు అని మనం గమనించవచ్చు. మొదటి కొరింథి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ద్వారా
విశ్వాస మూలనికి నడిపించబడ్డాడు అన్నది గమనించాలి. తన తల్లి ద్వారా అలాగే తన యొక్క అమ్మమ్మ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని అతడు విశ్వాసములో ఎదిగినట్లుగా వాక్యాలను మనం చూడొచ్చు. 2 తిమోతి పత్రిక 3 అధ్యాయం 15 వచనంలో ఈ మాటలన్నీ కూడా మనం గమనించొచ్చు. ఆ లుస్త్రాకు చెందినవాడు యునైసి తన తల్లి, అలాగే గ్రీకు తండ్రికి పుట్టినటువంటి వాడు, అలాగే ఆ పౌలు ద్వారా విశ్వాసములు నడిపించబడిన వాడు, తన తల్లి ద్వారా తన అమ్మమ్మ ద్వారా దేవుని వాక్యాన్ని నేర్చుకుని విశ్వాసములో ఎదిగినటువంటి ఒక మంచి నేపథ్యం కలిగిన వాడు తిమోతి. అలాగే ఇతని యొక్క టైటిల్స్, పౌలు తిమోతిని చాలా ఎక్కువగా ఇష్టపడ్డాడు, తనకి చాలా టైటిల్స్ వాడాడు, తన్ని చాలా చక్కగా పొగుడుతూ ఉన్నాడు. ఆ టైటిల్స్ కూడా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక 6 టైటిల్స్ తిమోతి గురించి మనం ఆలోచన చేసినట్లయితే పౌలు ఏ విధంగా తిమోతిని సంబోధించాడు అని మనం ఆలోచించినట్లు, నెంబర్1 ఏమన్నాడంటే, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు, మై ట్రూ చైల్డ్ ఇన్ ద ఫెయిత్. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని తిమోతి పత్రికలో అభివర్ణిస్తూ ఉంటాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే మై బిలోవ్డ్ సన్, ప్రియ కుమారుడు, 2 తిమోతి 1:1 మనం చూడవచ్చు. అలాగే 3 టైటిల్ మనం చూస్తే ప్రభునందు నాకు ప్రియుడు, నమ్మకమైన నా కుమారుడు, మై బిలోవ్డ్ అండ్ ఫెయిత్ఫుల్ సన్, చైల్డ్ ఇన్ ద లార్డ్, ప్రభునందు నాకు ప్రియమైన వాడు అని 3వదిగా పౌలు సంబోధిస్తూ ఉన్నాడు. 4వదిగా మనం గమనించినట్లయితే మై ఫెలో వర్కర్, నా జత పనివాడు, స్వార్త వ్యాపకములో నాతో పాటు జత పనివాడు అని చెప్తూ ఉన్నాడు. రోమాపత్రి 16:21. అలాగే తన పత్రికల్లో పౌలు తిమోతి గురు చెప్పడం చూస్తాం. ఇది 4వది. 5వది మనం గమనించినట్లయితే అవర్ బ్రదర్, సంఘాలకు పరిచయం చేస్తున్నప్పుడు ఇతడు మన సహోదరుడే, మన వంటి వాడే, మన వంటి విశ్వాసములో పోరాడుతున్నవాడు, ఎదుగుతున్నవాడే అని ఆ సంఘాలకి పౌలు పత్రికలు రాస్తూ తిమోతిని గురించి పరిచయం చేయడం అనేది చూస్తాం. 6వదిగా ఫెలో అండ్ బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, ఫెలో వర్కర్, ఫెలో బాండ్ సర్వెంట్ అని కూడా చెప్పబడింది తిమోతి గురించి. క్రీస్తు యేసు దాసుడు, నా సహదాసుడు అని పౌలు వర్ణించడం మనం చూస్తాం. 1, మై ట్రూ చైల్డ్ ఇన్ ద ఫెయిత్, మై బిలోవ్డ్ సన్, మై బిలోవ్డ్ అండ్ ఫెయిత్ఫుల్ సన్ ఇన్ ద లార్డ్, మై ఫెలో వర్కర్, అవర్ బ్రదర్, ఫెలో బాండ్ సర్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పడం జరిగింది. ఇది తిమోతి గురించి పౌలు సంబోధించినటువంటి టైటిల్స్ అని గమనించవచ్చు. అతని పని ఏంటి, తిమోతి యొక్క పని ఏంటి అన్నది మనం గమనించినట్లయితే ఇస్ వర్క్. మొదటిగా బయోగ్రఫీ చూసాం, 2వదిగా అతని యొక్క టైటిల్స్ చూసాం, 3వదిగా మనం గమనించినట్లయితే అతని యొక్క పని ఏంటి, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ తిమోతి, హౌ హీ హెల్ప్ టు పౌల్, ఏ విధంగా పౌలుకి సహకరించాడు అని అంటే, మొదటిగా గమనించినట్లయితే సువార్త పరిచర్య పని చేసిన వాడు. హీ వాజ్ వర్క్ విత్ పౌల్ ఇవాంజలైజింగ్, సువార్త పని చేస్తున్నవాడు అని గమనించవచ్చు. 2వదిగా గమనించినట్లయితే గాస్పల్ ప్రీచింగ్, సువార్త ప్రకటన చేసే పనిలో తిమోతి ఉన్నాడు. అనగా వాక్యాన్ని చెప్పడం, బోధించటం, శిష్యులను తయారు చేయటం అన్న పరిచర్యలో, సువార్త పరిచర్యలో ఉన్నాడు. అలాగే 3వది గమనించినట్లయితే హీ వాజ్ అసోసియేటెడ్ విత్ పాల్ ఇన్ ద రైటింగ్స్, సువార్త పత్రికలు రాసేటప్పుడు పౌలు ఆ సంఘాలకు రాసినటువంటి పత్రికలు రాసేటప్పుడు ఆ తిమోతి కూడా సహకరించినట్లుగా మనం చెప్పవచ్చు. పత్రికలు రాయట్లో పౌలకు సహకరించినవాడు. రోమా పత్రికలోను, 2 కొరింథీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలసీ పత్రిక, 1, 2 తెస్సలోనికా పత్రికలు, అలాగే ఫిలోమోను పత్రిక, ఈ పత్రికలన్నీ రాయటానికి తిమోతి పౌలుకి హెల్ప్ చేశాడు అని చరిత్ర పుస్తకాలు చెప్తా ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. ఇది తిమోతి యొక్క పని. 4వది గమనించినట్లయితే హిస్ ఇంటర్సీడింగ్ వర్క్, ఇతడు ఒక మధ్యవర్తిగా ఉండి కూడా పనిచేశాడు పౌలుకి, సంఘాలకి ఒక మధ్యవర్తిగా, మంచి ఆ మధ్యవర్తిత్వాన్ని చేసి నమ్మకమైన వాడుగా పేరు గడించినటువంటి వాడు. సంఘం తిమోతి అంటే చాలా ఇష్టపడేది, అలాగే ఆ పౌలు తిమోతి అంటే చాలా ఇష్టపడేవాడు. అందుకే పౌలు అంటాడు హీ వాజ్ సర్వ్డ్ యాజ్ పాల్స్ ట్రబుల్ షూటర్, నాకు మంచి సహకారి తిమోతి అని చెప్తాడు. అందుకే హీ వాజ్ వెరీ గుడ్ పాల్స్
ట్రబుల్ షూటర్ అన్నాడు. సమస్యలను పరిష్కరించేవాడు, మధ్యవర్తిత్వం చేయువాడుగా ఇతడున్నాడు. కొరింతీలో సంఘము సమస్యలు వచ్చినప్పుడు, తెస్సలోనికాలో సంఘం వచ్చినప్పుడు, ఎఫెస్సులో సంఘం వచ్చినప్పుడు, ఫిలిప్పిలో సమస్యలు వచ్చినప్పుడు, ఇలాంటి వచ్చేటప్పుడు ప్రియమైన సహోదరి స్నేహితులారా, పౌలు చెరసాలలో ఉన్నప్పుడు తిమోతిని పంపించడానికి పౌలు మొట్టమొదటిగా ఇష్టపడేవాడు అన్నది మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పి పత్రికలో పౌలు ఇవన్నీ కలిపి తిమోతి గురించి చాలా చక్కగా అభివర్ణిస్తూ ఉన్నాడు. ఆ విషయాలే మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే చాలా చక్కని విషయాలు మనకు కనిపిస్తాయి. 19వ నుండి 24వ వచనాలు మనం చూస్తే, నేను చదువుతున్నాను చూడండి, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19 నుండి 24 వచనాలు మీరు గమనించినట్లయితే, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్నట్టుకు తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతింతువాడు అతని వంటి వాడెవడనూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు, గాని యేసుక్రీస్తు కార్యములను చూడడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం సేవ చేశాను. కాబట్టి నాకేమి సంభవింపమైనదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకొనుచున్నాను. శీఘ్రముగా నేనును వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను అని అన్నాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ వచన భాగాలు మనం గమనించినట్లయితే ఫిలిప్పి సంఘం ఒక సమస్యలో ఉంది. నాయకుడు లేక, దేవుని వాక్యము లేక, సువార్తకు భిన్నమైన బోధలు వస్తున్నటువంటి తరుణంలో పౌలేమో చెరసాలలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో పౌలు చెరసాలలో ఉండి ఫిలిప్పి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి, వారిని దేవుని వాక్యంలో ఎదిగించడానికి, ఓదార్చడానికి, పౌలు గురించి చెప్పడానికి, అలాగే సంఘం యొక్క సమస్యల గురించి, అక్కడ ఉన్న సమాచారం గురించి పౌలుకు చెప్పడానికి ఎవరిని పంపించాలి అని అన్నప్పుడు ద బెస్ట్ మ్యాన్ ఎవరు అనంటే తిమోతి అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. అందుకే పౌలు అంటున్నాడు, శీఘ్రముగా నేను అతన్ని పంపిస్తాను. మీకు వచ్చి అతడు ప్రోత్సహిస్తాడు, ఆదరిస్తాడు, దేవుని వాక్యం చెప్తాడు, మీ సమస్యలను పరిష్కరిస్తాడు అని పౌలు ఎంతో భారంతో ఫిలిప్పీ పత్రిక రాయడం అనేది మనం చూస్తాము. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈ యొక్క 19 నుండి 24 వచనాల్లో మీరు గమనించినట్లయితే తిమోతి యొక్క క్యారెక్టర్స్, 7 యొక్క గుణలక్షణాలు మనం చూడొచ్చు. 7 మంచి లక్షణాలు మనం గమనించవచ్చు. ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ప్రియమైన సహోదరి స్నేహితులారా, మనము ఆ దేవుని సంఘంలో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు, పరిచర్య చేస్తా ఉన్నప్పుడు, ఒక యవనస్తుడిగా విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు తిమోతిని బట్టి మనం నేర్చుకోవాల్సిన చాలా గొప్ప ప్రాముఖ్యమైన విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 1, మొదటిగా గమనించినట్లయితే ఏమన్నాడు అని అంటే 24 వచనం వరకు 19 నుండి మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. మొదటిగా సిమిలర్, చాలా పౌలు వంటి మనిషి, మనస్సు కలిగినటువంటి వాడు అని అన్నాడు. 2వదిగా సింపథెటిక్, అతడు సంఘము నిమిత్తం చింతించువాడు. అలాగే 3వదిగా సింగిల్ మైండెడ్, క్రీస్తు కార్యములు మాత్రమే తను చేస్తూ ఒకే లక్ష్యం కలిగినటువంటి వాడు. అలాగే సీజన్డ్, యోగ్యమైన వాడు, అన్ని కాలాల్లో కూడా పనిచేయ సమర్థుడైన వాడు, ఎన్నిక చేయబడిన వాడు అని మనం చెప్పొచ్చు. అలాగే 5వదిగా సబ్మిసివ్, తగ్గించుకున్నవాడు సువార్త నిమిత్తం, పౌలుతో కలిసి సువార్త ప్రయాణాలు చేసినటువంటి వాడు అని మనం గమనించవచ్చు. 6వదిగా సాక్రిఫిషియల్, పౌలు వలె త్యాగపూరితమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, అందుకే తండ్రికి కుమారుడు ఎలాగో అని చెప్తా ఉన్నాడు. 7వదిగా సర్వీసబుల్, పంపవలనని, అనగా సేవాతత్వం కలిగిన వాడు, నేను ఎందుకు వెళ్ళాలి అని అడ్డు చెప్పక నేనే వెళ్తాను అని రెడీ టు సర్వ్ చేయాలటువంటి వాడు, సర్వీసబుల్, అలాంటి గుణం కలిగిన వాడు. అలాగే ప్రియమైన సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క సువార్త పనిలో పౌలుతో కలిపి అడుగులు వేస్తూ అనేక సంఘాలకు ఉపయోగపడినటువంటి ఒక మంచి పాత్రగా, ఒక మంచి యవనస్తుడిగా, దేవుని వాక్య ప్రమాణాలు కలిగినటువంటి బిడ్డగా
జీవించిన వాడు తిమోతి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అందుకే 19వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా పౌలు అతని గురించి చెప్తున్నాడు. నిమ్మకంగా చూసినట్లయితే పౌలు వంటి వాడు సిమిలర్. మొదటిగా చూడండి అక్కడ 19వ వచనంలో, నేను మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని అని అన్నాడు. సో నేనే రావాలి కానీ నేను చెరసాల్లో ఉన్నాను, కానీ కనుక నా వంటి మనసు కలిగిన వాడే తిమోతి, కనుక తిమోతిని మీ దగ్గరికి పంపించాలని ఇష్టపడుతున్నాను అని పౌలు చెప్పాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, రెండవదిగా సింపథెటిక్, చింతించువాడు, సంగమ పట్ల ఒక భారము, ఒక కన్సర్న్ కలిగినటువంటి వాడు తిమోతి అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. చూడండి, శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు. ఇతడు సింపథెటిక్ మ్యాన్, బీ కన్సర్న్డ్, ఇతడు చింతించువాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే సింగిల్ మైండెడ్, అతనికి ఒకే లక్ష్యం, ఇంటికి వెళ్లాలని, ఏదో పెళ్లి చేసుకోవాలని, తన సొంత కార్యాలు చేసుకోవాలని, లేకపోతే ఆ పరిగెట్టి పారిపోవాలని భయపడేవాడు కాదు, ఒకే లక్ష్యంతో పనిచేసేవాడు. చూడండి, అందుకే అంటాడు 21వ వచనంలో, అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని అనేక మంది, నా దగ్గర టీం ఉంది కానీ వాళ్ళు వేరు వేరు వ్యాపకాలు చేసుకోవాలనుకుంటున్నారు. కానీ తిమోతి ఏంటి అని అంటే సింగిల్ మైండెడ్, ఒకే లక్ష్యం, అదే క్రీస్తు పని చెయ్యాలన్న లక్ష్యము కలిగినటువంటి వాడు. కనుక తిమోతిని మీ దగ్గరికి పంపించాలని ఇష్టపడుతున్నాను అన్నాడు. అలాగే నాలుగవదిగా మనం గమనించినట్లయితే యోగ్యమైన వాడు, సీజన్డ్, ఎన్నిక చేయబడినటువంటి వాడు, యోగ్యుడు. అందుకే 22వ వచనంలో చూడండి, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. అతడు యోగ్యత మీకు తెలుసు, అతడు ఎంత క్యాపబుల్ పర్సనో, అతడు ఎంత ఏబుల్ పర్సనో, అతని యొక్క తలాంతులేంటో, అతడు ఎంత బాగా వాక్యం చెప్తాడో, అతడు ఎంత బాగా మనుషులతో మాట్లాడతాడో, ఎంత బాగా సమస్యలను పరిష్కరిస్తాడో, అతని యోగ్యత లోగడ మీకు తెలుసు. అంతకు ముందే తిమోతి పౌలుతో కలిసి ఆ యొక్క ఫిలిప్పి సంఘానికి వచ్చి పరిచర్య చేసిన అనుభవం, ఆ సంఘస్థులతో పరిచయం అనేది ఉంది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. అలాగే 5వ విషయాన్ని మనం గమనించినట్లయితే సబ్మిసివ్, సువార్త నిమిత్తం తగ్గించుకున్నవాడు, పౌలుతో కలిసి సువార్త చేసినటువంటి వాడు. చూడండి అక్కడ అంటాడు, మళ్ళీ మీరు గమనిస్తే 22వ వచనంలో, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసినో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము, హీ వాక్ విత్ మీ, నాతో పాటు నడిచాడు సువార్త ప్రయాణాల్లో, అనేక ప్రాంతాలకు నాతో పాటు తిరిగాడు. అతడు సబ్మిసు, నేను చెప్తే కాదనక నా వెనక వచ్చేస్తూ ఉండేవాడు, సువార్త నిమిత్తం ఎప్పుడు కూడా చాలా సిద్ధంగా ఉండేవాడు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకో విషయం, 6వ విషయం మనం గమనిస్తే తండ్రికి కుమారుడు ఎలాగో సాక్రిఫిషియల్. అందుకే చూడండి అక్కడ 22వ వచనంలోనే మనం గమనించినట్లయితే, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయను అలాగే అతడు అన్నాడు. అంటే ఒక తిమోతి పౌలును ఒక తండ్రిగా, ఆధ్యాత్మిక తండ్రిగా భావిస్తూ, అలాగే పౌలు కూడా తిమోతిని ఆధ్యాత్మిక కొడుకుగా భావిస్తూ అనేకమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఒక త్యాగపూర్వకంగా తండ్రికి, ఒక స్పిరిచువల్ ఫాదర్ కి, ఒక భౌతికమైన తండ్రికి ఎలా సేవ చేస్తాడో అలాగే ఆధ్యాత్మికమైన తండ్రి అయినటువంటి పౌలుకి సేవ చేస్తూ ఆ సువార్త ప్రయాణాలలో ప్రయాణం చేసినటువంటి వాడు. అలాగే 7వది ప్రాముఖ్యమైనది మీరు గమనించినట్లయితే సర్వీసబుల్, సేవాతత్వం కలిగినటువంటి వాడు. అందుకే చూడండి అక్కడ అంటాడు 23వ వచనంలో, నా కాబట్టి నాకేమి సంభవింపమనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకునుచున్నాను, నేనునూ శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, కనుక నేను అతన్ని పంపాలని, అర్జెన్సీ, మీకు అవసరతను తీర్చడానికి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను నా దగ్గర ఉన్నటువంటి టీం మెంబర్స్ అన్నింటిలో కూడా ద బెస్ట్ మ్యాన్ ఎవరనంటే తిమోతి. ఇతడు సేవాతత్వం కలిగిన వాడు. అందుకే 19వ వచనంలో కూడా అన్నాడు కదా, తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు
పంపుదను. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈరోజు యవనస్తులు నేర్చుకోవాల్సింది మీ కాపరికి సహకారిగా ఉండండి, మీ సంఘానికి దన్నుగా ఉండండి, సేవలో సహకరించండి, స్వార్థ ప్రయాణాలలో ముందుకు వెళ్లడానికి, నలుగురికి స్వార్థ చెప్పడానికి నాయకులతో మనము కూడా చేయూతను అందిస్తూ మనము సర్వీస్ చేయాలి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఈరోజు ఎవరికి వారే అన్నట్టుగా కాకుండా సింగిల్ మైండెడ్ గా తిమోతిలో ఈ 7 S's మనం నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఖాళీగా మనం ఉండకుండా, ఎవరో చేస్తారులే, పాస్టర్ గారు చూసుకుంటారులే, నాయకులు చూసుకుంటారులే, నాకెందుకులే అని పట్టింపు లేనటువంటి మనస్తత్వ ధోరణి కాకుండా ప్రియమైనలారా, తిమోతి లాగా చూడండి. పౌలు తిమోతిని ఎంత మెచ్చుకున్నాడు. అసలు తిమోతికి ఏంటి అవసరం చెప్పండి. చాలా పిరికివాడు, అసలు తలంతులు లేనటువంటి వాడు. కానీ పౌలు దగ్గర వాక్యం నేర్చుకుని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్యాన్ని నేర్పించే ఒక పాస్టర్ గా మారాయి. ఒక యంగ్ మ్యాన్ బికమ్ ఎ పాస్టర్. ఒక యంగ్ మ్యాన్ ఒక లీడర్ అయ్యాడు. ఒక యంగ్ మ్యాన్ ఒక మోడల్ అయ్యాడు ఆ సంఘాలన్నిటికీ ప్రియమైన వాళ్ళ. అందుకే 1 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక మీరు గమనించినట్లయితే తిమోతికి ఆ ఎఫెసి సంఘాన్ని అప్పగిస్తాడు. దేవుని వాక్యాన్ని చెప్పమని పౌలు చాలా విషయాలు చెప్పాడు. కనుక మీరు ఆ సమయం ఉన్నప్పుడు 1 తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక చదవండి. పౌలు తిమోతికి ఎంత బాధ్యత అప్పగించాడు. కనుక ఈ 7 గుణాలు మనము కలిగి దేవుని కృపలో వర్ధిల్లాలనే ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ వీడియో మీకు కొరకు సిద్ధం చేశాను. కనుక సిమిలర్, సింపథెటిక్, సింగిల్ మైండెడ్, సీజన్డ్, సబ్మిసివ్, సాక్రిఫిషియల్, సర్వీసబుల్ లక్షణాలు కలిగినటువంటి తిమోతి. మంచి కుటుంబ నేపథ్యం ఉంది, మంచి క్యారెక్టర్ ఉంది, అలాగే మంచి టైటిల్స్, అందరి చేత మంచి రిప్యుటేషన్ కలిగిన వాడు, మంచి పని కలిగిన వాడు, మంచి ఇంటర్సీడింగ్ వర్క్ చేసినటువంటి ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎవరు అంటే తిమోతి. కనుక ఈరోజు ఉన్నటువంటి యవనస్తులు ఈ మాటలు ఉన్నటువంటి నా ప్రియ తమ్ముళ్లారా, చెల్లెళ్లారా, అలాగే నాయకులారా, కాపురులారా, కుటుంబస్తులారా, తిమోతి వలె మంచి నేపథ్యం కలిగినటువంటి బిడ్డలుగా మనం మారుదాం. ఈ సీజన్ లో దేవుని వాక్యముతో మనం ఎదుగుతూ మనకున్న తలంతులు, మనకున్న ధనము, మనకున్నటువంటి ఆ సేవాతత్వం దేవుని కొరకు ఖర్చు పెడదాం. దేవుని మనల్ని దీవిస్తాడు. తిమోతి వలె మన పేరు కూడా క్రైస్తవ సంఘ చరిత్రలో నిలిచిపోతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.